సత్తెనపల్లి నియోజకవర్గం పట్టణంలో అక్రమ ఆక్రమణలు అన్నీ తొలగించాలి. కమిషనర్ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు నేడు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్కు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ఎమ్మెల్యే కన్నా గారు ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదాలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కన్నా గారు హాజరైన టీడీపీ జనసేన వైసీపీ పార్టీల కౌన్సిలర్స్ కో ఆప్షన్ సభ్యులు అజెండా అనంతరం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన గవర్నమెంట్ కార్యాలయాల దగ్గర అక్రమంగా ఖాళీ స్థలాల్లో షెడ్లు వేయడాలు కాలువల మీద ఆక్రమణలు ఏమన్నా అన్నీ తొలగించాలి. కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే తమరు ఆదేశించి ఉన్నారని ఎంక్రోజ్మెంట్ ప్లాన్ వెంటనే అమలు చేస్తామన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ టీడీపీ కౌన్సిలర్ మేరీ గ్రేస్ మాట్లాడుతూ పట్టణంలోని మున్సిపల్ స్థలాల్లో అన్నింటికీ పురపాలక సంఘం పేరుతో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని గుంటూరు రోడ్లోని ఆర్అండ్బి అతిథి గృహం ముందు ఓ 4 షెడ్లు వేశారని పట్టణంలోని మరియు ప్రస్తుతం అక్రమంగా వేసి ఉన్న వాటిని తొలగించేలా చూడాలని అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే వారు ఇప్పటికే 5 సార్లు చెప్పినా కానీ మరలా ఇలాంటి ఏ ఉద్దేశంతో చేస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులు తక్షణమే రంగంలోకి దిగాలని ఆమె కమిషనర్ను కోరారు. ఎమ్మెల్సీ ఓట్లపై కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఓట్లు పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించేలా చూడాలని ఆమె అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ప్రశ్నించారు. జనసేన పార్టీ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్ మాట్లాడుతూ స్టేషన్ రోడ్లో ఆక్రమణలపై దృష్టి పెట్టాలని అమరావతి బస్ పాయింట్ వద్ద స్థలాలు ఆక్రమించి అద్దెకు ఇస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు ఇలాంటివి చేస్తున్నారని ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెచ్చేలా చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఆక్రమణలు ఏమి ఉన్నా ఎవరివి అయినా సరే తొలగించాలని ట్రాఫిక్ సమస్యపై పట్టణ పోలీస్ వారితో చర్చిస్తానన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.